వెల్కమ్ టు సెకండ్ ఫ్యాషన్. ఈరోజు ఎపిసోడ్లో ఫ్యాన్సీ సిల్క్లో కంచి బార్డర్ అండి, అది కూడా మనకి చెక్ డిజైన్లో వచ్చేసి ఎక్సలెంట్ డిజైన్ కాంబినేషన్ తోటి ముందుకు వచ్చాం. సో ఫస్ట్ వచ్చేసి మంచి లెమనెల్లో కలర్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు పట్టు ఫ్యాబ్రిక్తో వస్తుంది అండ్ శారీ కూడా వచ్చేసి మనకు లైట్ వెయిట్ కంప్లీట్ పార్టీ వేర్ కట్టుకునే విధంగా డిజైన్ క్రియేట్ చేసి చేశారు. అండ్ ఈ శారీ వచ్చేసి ఫస్ట్ మనం లెమనెల్లో కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకున్నాము. సో పైన బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 2.5 to 3 inches టైంలో మనకు ఆరెంజ్ కలర్ బార్డర్ మీద వస్తుంది. అందులో కూడా వచ్చేసి మనకు పికాక్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంటుంది. సో శారీ మొత్తం కూడా మనకు జస్ట్ మనకు 1.5 inches టైంలో చెక్ డిజైన్ లాగా హైలైట్ అవుతూ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు పికాక్ వర్క్ అనేది హైలైట్ చేశారండి. అది కూడా కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ తోటి ఎక్సలెంట్గా క్రియేషన్ చేశారు. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా శారీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది ఇలాగే వెళ్తుంది. సో ఎక్సలెంట్గా ఉంది. అండ్ కింద బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు కంచి బార్డర్ అనేది హైలైట్ చేశారు. ఆల్మోస్ట్ మనకు 15 inches స్టైల్లో బార్డర్ మీద తీసుకొని ఎక్సలెంట్గా క్రియేషన్ చేశారు. ఇదంతా కూడా మనకు ఒక చెక్స్ డిజైన్ లాగా హైలైట్ అవుతుంది. మళ్ళీ పైన కింద కూడా మనకు పికాక్ వర్క్ తోటి చాలా హైలైట్గా క్రియేషన్ అవుతుంది. శారీ మొత్తం కూడా కంప్లీట్ మనకు పార్టీ వేర్ కానీ రిసెప్షన్ కానీ కట్టుకునే విధంగా డిజైన్ క్రియేషన్ చేశారు. ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఇలాగే డిజైన్ ఇదే లెంత్ తోటి వస్తుంది. అండ్ పళ్ళు పార్టీ తీసుకుంటే పళ్ళు అనేది జస్ట్ మనకు ఆరెంజ్ కలర్లో పళ్ళు అనేది హైలైట్ చేశారు. సో జస్ట్ మనకు పళ్ళు అనేది కూడా మనకు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఆరెంజ్ కలర్లో వచ్చి సిల్వర్ జరీ వీవింగ్ తోటి హైలైట్ చేశారు. జస్ట్ మనకు పళ్ళులో కూడా మనకు టాజల్ డిజైన్స్ హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఫుల్ శారీ మొత్తం కూడా మనకు చెక్ డిజైన్ అనేది హైలైట్ చేశారండి. సో శారీ మొత్తం కూడా మనకు మొత్తం ఫుల్ అంతా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగే వచ్చేటట్టు క్రియేషన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసి ఓన్లీ హ్యాండ్స్ పర్పస్ మాత్రమే సిల్వర్ జరీ బోర్డర్ అనేది వచ్చేసి క్రియేషన్ చేశారు. ఎక్సలెంట్ ఐటమ్తో ఇచ్చారు. 175 rupees మనకి ఈ శారీ అనేది అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ కలర్కి రస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఫుల్ శారీ మొత్తం కూడా మనకు వచ్చేసి పైన కింద వచ్చేసి మనకు రస్ట్ కలర్ అవుతుంది. పైన వచ్చేసి జస్ట్ మనకు 2.5 inches స్టైల్ రస్ట్ కలర్ బార్డర్ వస్తుంది. అండ్ శారీ మొత్తం కూడా సిల్వర్ జరీ వీవింగ్ తోటి హైలైట్ అవుతుంది. శారీ మొత్తం మనకు జస్ట్ మనకు 1.5 inches లో సిల్వర్ జరీ చెక్స్ ఇస్తూ ప్రతి ఒక్క మనకు బాక్స్లో వచ్చేటప్పుడు మనకు పికాక్ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ 100% మనకు ఫాలింగ్ మెటీరియల్తో అవుతుందండి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో కంప్లీట్ మనకు పార్టీ వేర్ కట్టుకునే విధంగా డిజైన్ క్రియేషన్ చేశారు. అంటే కింద బార్డర్ కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 15 inches స్టైల్ మనకు సిల్వర్ బార్డర్ అనేది క్రియేషన్ చేశారు. అండ్ పళ్ళు వచ్చేప్పుడు కూడా కంప్లీట్ మనకు పళ్ళు అనేది కూడా మనకు రస్ట్ కలర్ పళ్ళు అనేది ఇచ్చారు. ఏదైతే మన పళ్ళు కలర్లో వస్తుందో బార్డర్ కలర్ వస్తుందో అదే డిజైన్ మనకు మనకు బ్లౌజ్ కూడా ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేషన్ చేశారు. ఓన్లీ మనకు 1675 rupees మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్లో వస్తుంది. జస్ట్ మనకు బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది. అండ్ కంప్లీట్ మనకు పార్టీ వేర్ కానీ రిసెప్షన్ కానీ కట్టుకునే విధంగా మ్యారేజెస్కి వాటికి అకేషన్స్ కట్టుకునే విధంగా డిజైన్ క్రియేషన్ చేశారు. ఇందులో మనకి వేరొక కలర్ కాంబినేషన్ ఉంది, అది కూడా సెలెక్షన్ వచ్చేసి మంచి ఆరెంజ్ గ్రీన్ ఆరెంజ్ కలర్కి వచ్చేసి ప్యాలెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. శారీ మొత్తం కూడా యాస్టేజ్గా మనకి ఇలాగే వస్తుంది. అండ్ బ్లౌజ్కి వచ్చేప్పటికి మనకు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేషన్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెజెంతా పింక్ కలర్కి రామా గ్రీన్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. ఇది మంచి వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి. మంచి చాలా మంచి కాంబినేషన్తో ఇచ్చారండి. మంచి లెవెండర్ డార్క్ లెవెండర్ కలర్కి వచ్చేసి రామా గ్రీన్ కలర్లో డిజైన్ క్రియేషన్ చేశారు. శారీ మొత్తం కూడా మనకు మ్యాంగో వర్క్ అనేది హెల్ప్ పికాక్ వర్క్ అనేది హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే కలర్కి రస్ట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. సో ఇప్పుడు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి. సో మంచి గ్రే కలర్ తీసుకున్నారు. సో గ్రే కలర్కి వచ్చేసేసి మనకు మంచి రస్ట్ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకున్నారు. శారీ మొత్తంలో మనకు వర్క్ అనేది యాస్టేజ్గా మనకు పికాక్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పుడు మనకు రస్ట్ కలర్ పళ్ళు అనేది హైలైట్ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకు రస్ట్ కలర్ అనేది ఇచ్చేసేసి ఎక్సలెంట్గా క్రియేషన్ చేశారు. సో ఇటువంటి శారీస్ ఏంటంటే మనకు మ్యారేజెస్ కానీ దేనికైనా సరే అకేషన్స్కి పెట్టుబడికి కానీ ఇటువంటి శారీస్ కైనా సరే చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మనకు 100% ఫాలింగ్ మెటీరియల్ అవుతుంది కాబట్టి ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. సో నెక్స్ట్ శారీ వచ్చేసేసి మనకు గ్రీన్ అండి, మంచి లే టాక్ గ్రీన్ కలర్లో వస్తుంది. అందులో వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ వస్తుంది. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పుడు కూడా మనకు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేషన్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి రామా గ్రీన్ కలర్, ఆల్మోస్ట్ మనకు పికాక్ గ్రీన్ కలర్తో వస్తుంది. చాలా రేర్గా వస్తుంది కలర్. ఇది మనకు మంచి కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. మంచి రామా గ్రీన్ కలర్ కోసం మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. ఫుల్ శారీ స్టైల్లో మనకు బార్డర్ అనేది క్రియేషన్ చేసేసి వండర్ఫుల్గా క్రియేషన్ చేశారు. అండ్ శారీ మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ అంతా ఇలాగే ఇచ్చేసారు. అండ్ పళ్ళు కూడా తీసుకుంటే కూడా మనకి సిల్వర్ పళ్ళు అనేది హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా మనకు ఇంకొక గ్రీన్ కలర్ అండి, చాలా డిఫరెంట్గా ఇచ్చారు. గ్రీన్ కలర్కి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. ఇది కూడా మనకు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సో ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా మనకు ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. సో ఇవన్నీ శారీస్ ఏంటంటే ఫుల్ శారీ మొత్తం కూడా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వచ్చింది కాబట్టి ఈ శారీస్ శారీస్ పర్పస్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ లంగా అనేది కూడా ఇట్లాంటి శారీస్ అనేది చాలా బాగుంటాయి, డ్రెస్ అయినా సరే చాలా బాగుంటాయి అనమాట ఇట్లాంటివి. సో చూసారు కదా మంచి లేటెస్ట్ ఫ్యాన్సీ సిల్క్లోని లేటెస్ట్ కలెక్షన్స్. ఈ ఎపిసోడ్లో అయితే నచ్చితే ఇష్ట స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి. థౌట్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను. సో వ్యూవర్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను అనుకుంటున్నాను.